అద్దేపల్లి శ్రీధర్ గారు ఏమంటారు ఈవేళ భయపడి లేదా నిమ్మగడ్డకి వణికిపోతున్నదా మీ ప్రభుత్వం అంటే నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది వీళ్ళందరూ మాట్లాడింది నేను విన్నాను విన్న తర్వాత కొంచెం లేట్ అవ్వడానికి కారణం సరే చెప్పకనే చెప్పాలి కాబట్టి లేట్గా వచ్చాను కాబట్టి వెంకయ్యనాయుడు గారు వెంకయ్యనాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం మార్నింగ్ టైమ్స్ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది పక్కనే కాబట్టి వీళ్ళు ఐఎమ్ సారీ ఫర్ ద డిలే బట్ ఏదేవైనా కూడా ఈరోజు ఉన్న పరిస్థితులు వీరు చెప్పిన దాని బట్ ఫస్ట్ బీజేపీ నాయకులు మాట్లాడాను ఎలక్షన్ కమిషనర్గా నేను ఎలక్షన్ కమిషనర్ అని చెప్పి పెటిషన్స్ సుప్రీం సుప్రీంకోర్టులో హైకోర్టులో ఆరికు చేసినప్పుడు ఒక ప్రైవేట్ హోటల్లో ఎవరిని కలిశారు తెలుగుదేశం నుంచి వచ్చిన రాజ్యసభ ఎవరైతే బీజేపీలోనో ఆయనతో చర్చించారు అవసరమా దాని మీద ఏం మాట్లాడతారు వారి స్టాండ్ ఏంటి ప్రతిదానికి దొందు దొందు అంటున్నారు తెలుగుదేశం చేసిందంతా వైసీపీ చేసింది ఏ బేసిస్లో అంటారు మేము ఎలక్షన్స్ కండక్ట్ చేసాం కండక్ట్ చేయింది తెలుగుదేశం ఆ వ్యత్యాసం మీరు కనిపెట్టలేకపోతున్నారా ఈరోజు ఎందుకు ఎలక్షన్స్ కండక్ట్ చేయట్లేదు లేకపోతే ఆస్కారం లేదని ఈరోజు గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నది వైసీపీ అనట్లేదు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు అన్నది ఈ కారణాలన్నీ కూడా చెప్పడం ఎఫిడవిట్ మీరు రూపేరు ఏదో బయట చర్చ పబ్లిక్లో ప్రెస్ మీట్లు ఏదో రాజకీయ మాటలు కాదు ఆఫీషియల్గా హైకోర్టులో ఆన్ ఓత్ రెండో అఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది అందరికీ తెలిసిన విషయమే జనవరి ట్వంటీ ట్వంటీ ఎత్ నుంచి ఇంచుమించుగా భారతదేశంలో వ్యాక్సిన్ స్టార్ట్ అవుతుందని ఇంప్రెషన్ అమెరికాలో ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది యూరోప్లో అంతా కూడా సెకండ్ వేవో థర్డ్ వేవో జరుగుతున్నది ఇంత హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎలక్షన్స్ అంత ఇంపార్టెంటా ఇందాక ఇద్దరినీ కూడా క్రాస్ క్వశ్చన్స్ చేశారు నేను విన్నాను అది రమేష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు వీక్ ఎలక్షన్ కమిషనర్ వైసీపీ వచ్చిన స్ట్రాంగ్ ఎలక్షన్ కమిషనరు ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంటే బలమైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ వీక్ అయిన సీఎం ఇది ఎక్కడ ఆర్గ్యుమెంట్ ఆ రోజు ఆ చంద్రబాబు నాయుడు గారు సీఎంకి ఎన్ని హక్కులు ఉన్నాయో ఎన్ని కెపాసిటీలున్నాయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కెపాసిటీ అదే హక్కులు ఉంటాయి మేము ల్యావెన్ అయితేనే హెల్త్ గ్రౌండ్స్ మీద ల్యావన్ అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వం మీద సమాధానం చెప్పుకోవాలి కోర్టు ఏం ఆర్డర్ ఇస్తే అది ఫాలో అవుతాం ఇక్కడ ఒక ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారతదేశంలోనే అత్యధిక పరీక్షలు చేసినటువంటి ప్రభుత్వం అలాగే కోవిడ్ని అత్యధికంగా కంట్రోల్ చేసిన ప్రభుత్వం ఇక్కడ అలాంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కరెక్ట్గా ఎన్నికలు అనగానే అబ్బేబే మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది అని చెప్తుంది అదే సందర్భంలో అసలు మీ ప్రభుత్వం కోవిడ్లో పూర్తిగా అన్నటువంటి తెలుగుదేశం ఏమో ఎన్నికలు నిర్వహించేయండి అంటుంది సరే వాళ్ళది వదిలేసే మీ కాన్సెప్ట్లో ఈవేళ మీరే కంట్రోల్ చేయడంలో నెంబర్ వన్ అయినప్పుడు పక్కన ఉన్నటువంటిది ఫెయిల్ అయ్యింది అన్నటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తే మీకు వచ్చేటప్పటికీ బాధ ఏంటి మీకు అది అసమర్థత అవ్వదా భారతదేశం అత్యధికంగా వెల్ఫేర్ మెజర్స్ కోవిడ్లో చేసిన రాష్ట్రం ఏదన్నా ఉంటే ఆంధ్ర రాష్ట్రం కోవిడ్లో వెల్ఫేర్ మెజర్స్ దాని మీద కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు బట్ అయితే వెల్ ఇండైరెక్ట్లీ వాళ్ళే క్యాన్వస్ చేస్తున్నారు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన అంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ మిషన్ చాలా చేయూతని ఇచ్చారు పెద్ద పెద్ద చేతులతో ఈ కోవిడ్లో కూడా ఇచ్చారు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేశారు కోవిడ్లో ఇవ్వాల్సిన వచ్చిన పిల్ల ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రంలో ఎంఎస్ఎంఈకి కూడా ఇవ్వలేదు మేము ఎంఎస్ఎంఈకి కూడా తొమ్మిది వందల రెండు కోట్లు ఇవ్వడం జరిగింది మీరు ఎన్నిసార్లు ఏది ఏమన్నా కూడా ఒక్కటి గ్రహించండి సాయి గారు ఎస్ హెల్త్ ఎమర్జెన్సీ దీనికి వ్యాక్సిన్ ఇంకా రాలేదు వ్యాక్సిన్ కూడా రెండు దఫాలు డోసేజ్లు వేయాలంటే ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ ఇంకా కొంత టైం పట్టేటట్టు ఉన్నది ఏవైతే స్టాట్యుటరీ ఇవి చేయవలసినవో చేసాము మా నిబద్ధత ఏంటో సెంట్రల్ గవర్నమెంట్ అర్థం చేసుకున్నది కోర్ట్స్ అర్థం చేసుకున్నది ఆ రోజు రమేష్ కుమార్ గారు ఏం చేశారు పెద్ద వ్యక్తి కదా ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేసి ఎలక్షన్ కోడ్ కూడా పెంచేసుకున్నారు అప్పుడు హైకోర్టుకి వెళ్ళి క్వశ్చన్ చేస్తే అప్పుడు హైకోర్టు కూడా పర్లేదు రమేష్ కుమారే కదా పర్లేదు అన్నారు ఎలక్షన్ కమిషనరే ఇష్టం అన్నారు సుప్రీంకోర్టు ఏం తప్పు పట్టింది వెన్ యూ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ వెన్ యూఆర్ గోయింగ్ టు కండక్ట్ ఎలక్షన్స్ ఎప్పుడు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే ఫోర్ వీక్స్ ఎలక్షన్ కోడ్ పెట్టుకుని నువ్వు ఎలక్షన్స్ కండక్ట్ చేయ అంతేగాని సెవెన్కి ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేస్తూ ఎలక్షన్ కోడ్ కూడా అంటే ఆయన ఇంటెన్షన్ చూడండి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నది అనేది అప్పుడే ఎస్టాబ్లిష్ అయిపోయింది ఎప్పుడైతే సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చినప్పుడు హీజ్ ఎక్స్పోజ్డ్ రెండోసారి వద్దు అనే పాయింట్ ఏంటంటే ఒక్క మాట నేను అనే పాయింట్ ఇక్కడ సూటిగా అడుగుతున్నది ఈవేళ వ్యాక్సిన్ వేయించుకుంటే ఓట్లు ఎవరు అని ఎవరన్నా హాస్పిటళ్లలో ఉండి లెగవలేని పరిస్థితుల్లో జనాలు ఉండి ఊరికినే పాకేస్తుందని భయపడతంటే దానికి అనుకోవాలి షాపింగ్లు తెరిచాం మాల్స్ తెరిచాం మందు తెరిచాం వైన్ షాపులు తెరిచాం బార్లు తెరిచాం తాగడానికి తినడానికి తిరగడానికి అన్నీ ఏర్పాటు చేసి అబ్బాయి ఓటు మాత్రం వేయద్దు ఎన్నికలు మాత్రం జరపద్దు జరిపితే వచ్చేస్తుంది అనేటువంటిది సరైనటువంటి కారణం అనుకుంటున్నారా సాక్ అని మీకు అనిపించట్లేదా సాక్ అనిపించడానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే అండి వాలంటరీ అండి నువ్వు షాపింగ్కి వెళ్ళాలంటే నీ ఇష్టం అండి షాపింగ్కి వెళ్ళేవాడు వెళ్తాడు బార్కి వెళ్ళేవాడు బార్కి వెళ్తాడు వైన్ షాప్కి వెళ్ళేవాడు వాడి ఇష్టం వాడికి తెలుసు ప్రతి సిగరెట్ పెట్టి మీద ఎలా స్టాట్యుటరీ వార్నింగ్ ఉంటుందో ఏవైతే లీగలీ నాట్ పర్మిటెడ్ లేకపోతే లీగల్లీ పర్మిటెడ్ బట్ మోరల్లీ నాట్ పర్మిటెడ్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరికీ వాళ్ళకి వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసే యాక్టివిటీస్ కొన్ని షాపింగ్ మాల్స్ కొంత సండే బజార్లకి వెళ్ళినప్పుడు విపరీతంగా జనం ఉంటున్నారు వాళ్ళకి తెలియదా అంత జనం ఉంటారు అన్నది అది వారిష్టం ఎలక్షన్స్ అనేది మాండేటరీగా మనం అందరిని కూడా ఒకే రోజు పోకేస్తే నేను ఒకే రోజు విశ్వాసం ఉంటే మీ మీద మీకు ఎందుకు విశ్వాసం లేదు అంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మా మీద విశ్వాసం ఉన్నది అదే విశ్వాసం కోవిడ్ మీద కూడా ఉన్నది వైరస్ మీద కూడా విశ్వాసం ఉన్నది అది ఏం చేయగలదని మేము గ్రహించగలిగాం కాబట్టి కొంత జాగ్రత్త కోవిడ్ మీద జనాలకు విశ్వాసం లేదు మీరు గట్టి పోరాట యోధులు ఆపేశారని ఆనందపడుతున్నాను మేము పోరాట యోధులకి కట్టడి చేయగలిగాం కట్టడి చేయగలి కట్టడి చేసాము చేసాము చేయగలిగలిగాము కూడా బట్ మీరు ఒక్కటి గ్రహించండి వ్యాక్సిన్ మూడు తప్పులు చేశారు రమేష్ కుమార్ గారు సుప్రీం ఎలక్షన్ ట్ర పోస్ట్పోన్ చేస్తూ ఎలక్షన్ కోడ్ పెంచుకున్నారు అప్పుడు ఒక తప్పిదం రెండోది ఏంటంటే అప్పుడు ఎలక్షన్స్ అన్ని కూడా సక్రమంగా ఉన్నాయి అన్ని బాగా జరిగినాయి అని చెప్పి పోస్ట్ పోన్ చేసినప్పుడు స్టేట్మెంట్ అని తర్వాత ఒక ఇమ్మారల్ లేకపోతే నాట్ సో పర్మిటెడ్ లీగల్ లాంగ్వేజ్ లో ఒక లెటర్ రాయడం అది ఒక నెల వరకు ఓన్ చేసుకోకపోవడం మొదట ప్రెస్ లో మాట్లాడడం తప్పిదం చెప్పారు